కాలేజ్ ఫ్రమ్ ప్రాజెక్టు నిలుపుదల చేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. పూర్తి స్థాయి పర్యావరణ అటవీ శాఖ అనుమతులు వచ్చే వరకు నిలుపుదల చేయాలంటూ ఆదేశించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరస్పాండెంట్ ఢిల్లీ నుంచి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి గత 3 రోజులుగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో వాదనలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి పిటిషనర్ హైతుద్దీన్ ఇచ్చినటువంటి ఈ దరఖాస్తు మేరకు కొనసాగుతున్న ఈ వాదనలు ప్రధానంగా పదే పదే తెలంగాణ ప్రభుత్వం వాయిదాలు కోరుతూ వచ్చిందన్న అంశాన్ని కూడా నిన్న ఈ ప్రత్యేక న్యాయస్థానానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి న్యాయమూర్తి జావీద్ రహీమ్ అసంతృప్తిని కూడా వ్యక్తం చేశారు, ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు. ఈ రోజు ఇచ్చినటువంటి ఆదేశాలలో ప్రధానంగా పూర్తి స్థాయి పర్యావరణ అనుమతులు లభించేంత వరకు పనులు వెంటనే నిలిపేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రధానంగా ఈ ప్రస్తుతం ఈ నిర్మాణం కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే అని తెలంగాణ ప్రభుత్వం వాదించినప్పటికీ కూడా దీనికి సంబంధించి ప్రత్యేక న్యాయస్థానం తెలంగాణ ప్రభుత్వం యొక్క వాదనలు కొట్టివేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ తాగునీటి పైప్ లైన్ నిర్మాణానికి అవసరమైనటువంటి అటవీ భూమిపై వివరాలు సమర్పించడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రత్యేక ధర్మాసనం ఈ పూర్తి స్థాయిలో అనుమతులు వచ్చేంత వరకు కూడా ఎలాంటి నిర్మాణ కార్యక్రమాలు చేపట్టవద్దంటూ తాత్కాలికమైనటువంటి ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఈ వెంటనే ఈ ప్రభుత్వ ఈ నిర్మాణానికి సంబంధించి నిర్మాణ కార్యక్రమాలు నిలుపుదల చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా మేడిగడ్డ వద్ద నిర్మిస్తున్నటువంటి ప్రధాన గ్రావిటీ కెనాల్ పూర్తిగా రిజర్వ్ ఫారెస్ట్ లో ఉంది కాబట్టి దీనికి సంబంధించి అటవీ పర్యావరణ అనుమతులు పొందాల్సి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఈ అనుమతులు పొందకుండా ఇలాంటి నిర్మాణ కార్యక్రమాలు చేపట్టడం ఏమాత్రం సబబు కాదని చెప్పి పిటిషనర్ తన దరఖాస్తులో పేర్కొన్నారు. ఆ మేరకు ఈ 3 రోజుల్లో జరుగుతున్నటువంటి వాదనలో భాగంగా ఈ రోజు అంతిమంగా ఈ ప్రత్యేక న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి అనుమతులు లేకుండా ఈ నిర్మాణాన్ని కొనసాగించడానికి ఏమాత్రం వీలు లేదని వెంటనే నిలుపుదల చేయాలని చెప్పి ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.